అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అలనాడు త్రేతాయుగంలో శ్రీరాముడు కైకేయి దురాశను గౌరవించి 14 ఏళ్ళు వనవాసం వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చి ఆయన పాలించాక కోసల రామరాజ్యం అయ్యింది. రామరాజ్యం సహస్రాబ్దాల పర్యంతం పాలకులకు ఇన్స్పిరేషన్ అయ్యింది. 500 ఏళ్ల క్రితం ఎడారి మతాల వాడొకడు వచ్చి అయోధ్యలో చొరబడ్డాడు. రామజన్మభూమిలో కొలువైన రాముని కోవెలను కూల్చివేశాడు. 500 సంవత్సరాలు ఆయన ఆలయం లేనివాడయ్యాడు. ఆనాడు ఆ ముష్కరుడు బాబర్ ఆలయం కూల్చి రాముడిని లేకుండా చేశాననుకున్నాడు. కాని ఆలయం వీడిన రాముడు ప్రపంచపు మూల మూలల్లో నివసించే భక్తుల గుండెల్లోకి చేరాడు. పోరాటం మొదలయ్యింది. అలసిపోని పోరాటం. గుండెల్లోని భావానికి రూపం ఇవ్వాలని, ఆయన స్థానంలో ఆయన్ను ప్రతిష్ఠించాలని పోరాటం మొదలయ్యింది. 100,000 లక్షల మంది ఈ పోరాటంలో రాముడంటే ఏమిటో, రామభక్తి అంటే ఏమిటో నిరూపిస్తూ త్యాగాల దారిలో వెళ్ళారు. ఎందరెందరో ఎన్నెన్నో వివాదాలు. చివరికి ఒక రాత్రి వీటన్నింటికీ తెరదించే ప్రయత్నం జరిగింది. 1949 డిసెంబర్ 22వ తేదీ రాత్రి బాబ్రీ మసీద్ భగ్గుమంది. హిందూ భక్తుల గుండెల్లో గుడిగంటలు పరవశంతో మోగాయి. తెల్లవారి చూస్తే మసీదు లోపల రాముని విగ్రహం ప్రత్యక్షమై ఉంది. రామ్ లల్లా విగ్రహాన్ని రాత్రి బాబ్రీ మసీదులోకి చేర్చిన సాహసి అభిరామ్ దాస్ అను సాధువు. శ్రీరాముని స్థానం అపవిత్రమైన 500 ఏళ్ల తరువాత రామ్ లల్లాగా తిరిగి వచ్చి ఆ స్థలాన్ని మళ్లీ పవిత్రం చేశాడు. ఆ విధంగా అభిరామ్ దాస్ తెచ్చి బాబ్రీ మసీదులో ఉంచిన రామ్ లల్లా మూర్తి చాలా చిన్నది. అది కేవలం 5 నుండి 6 అంగుళాల పొడవులో ఉంటుంది. కేవలం 25 నుండి 30 అడుగుల దూరం వరకే అది కనబడగలుగుతుంది. ఆ రోజు రాత్రి రామ్ లల్లా విగ్రహాన్ని బాబ్రీ మసీదులో చాలా రహస్యంగా ప్రాణాలకు తెగించి అభిరామ్ దాస్ ఉంచారు. అలా రహస్యంగా ఉంచాల్సి వచ్చింది కాబట్టి బరువైన ఎత్తైన విగ్రహాన్ని మోసుకుని తెచ్చి ఉంచలేకపోయారు. మసీదు సెంట్రీల కళ్ళుగప్పి పెద్ద విగ్రహాన్ని లోనికి చేర్చలేరు గనుక రామ్ లల్లా చిన్న విగ్రహాన్ని లోపల ఉంచారు. ఇప్పుడు విశాలమైన అద్భుతమైన సకల హంగులతో రామమందిరం నిర్మించబడింది. ఇక నుండి రోజు 1,000,000 మంది భక్తులు రాముడి దర్శనం కొరకు వస్తారు. కాబట్టి దూరం దాకా ఆయన రూపం దర్శనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త విగ్రహాన్ని 51 ఇంచుల పొడవుతో నిర్మించారు. ఇంతవరకు తాత్కాలిక మందిరంలో పూజలు అందుకున్న చిన్నారి బాలుడు రూపంతో ఉన్న రాముని విగ్రహాన్ని రామ్ లల్లా అన్నారు కదా, ఇప్పుడు ప్రతిష్ఠించిన కృష్ణవర్ణపు రాతి విగ్రహాన్ని ఏమంటారో మీరు విన్నారా? ఈ కొత్త విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ రోజు బాలక్ రామ్ అని నామకరణం చేశారు. రామ్ లల్లా బాలక్ రామ్గా ప్రతిష్ఠించబడ్డాడు. బాలక్ రామ్ మూర్తి చాలా అద్భుతంగా ఉంది. బాలక్ రామ్ అని ఎందుకు పేరు పెట్టారండి స్వామి అని అడిగితే, రాములవారి విగ్రహం రాముడి 5 ఏళ్ల వయస్సును పోలిన రూపం కనుక రామ్ లల్లా అని పేరు పెట్టాం అన్నాడు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్. బాలక్రామ్ విగ్రహం చాలా ప్రత్యేకమైంది. 2.5 బిలియన్ ఏళ్ల క్రితపు ఒక నల్లని శిల నుండి దీనిని తీసుకోబడింది అంటున్నారు. 2.5 అని 3 అని 4.5 బిలియన్ ఏళ్ల క్రితపుది అని ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నప్పటికీ 2.5 బిలియన్ ఏళ్ల క్రితపుది అని మాత్రం తప్పకుండా మనం నమ్మవచ్చు. తీసుకోబడిన స్థలం ఎక్కడంటే HD కోటే తాలూకా జయపుర హోబ్లీలోని గుజ్జగౌడనపుర నుండి తీసుకోబడింది. ఈ శిల శిల్పంగా చెక్కడానికి చాలా అనుకూలమైనదిగా ఉంటుందట. సోప్ స్టోన్ అని ఈ రకం స్టోన్ని పిలుస్తారట. నిజానికి బాలకరామ్ విగ్రహాలు 3 చెక్కబడ్డాయి. ఈ 3 విగ్రహాలు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, ఇంకా సత్యనారాయణ పాండే అను 3 శిల్పులు 3 శిల్పాలను చెక్కడం జరిగింది. అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేయబడగా మిగతా 2 విగ్రహాలు ఆలయంలోని వేర్వేరు గదుల్లో ఉంచారు. మీరు గమనించారో లేదో గాని బాలకరామ్ విగ్రహం ముందు కొన్ని 1000 బొమ్మలను ఉంచారు. అవి ఏమిటండి అంటే ఏనుగు, గుర్రం, ఒంటె, బండి, స్పిన్నింగ్ టాప్, గిలక్కాయల బొమ్మలు. ఇవేమిటండి, ఈ బొమ్మలెందుకు అంటే రాముడు 5 ఏళ్ల పసివాడు కనుక ఆయన ఆడుకోవడానికి ఆ బొమ్మలను ఉంచారట. నిజమే మరి, బాలుడుగా ఉన్నప్పుడు ఆట బొమ్మలు ఉండాల్సిందే కదా. ప్రాణప్రతిష్ఠ జరిపినప్పుడు రాముని కళ్ళకు గంతలు విప్పేసి కెమెరా జూమ్ చేసి ఆయన కళ్ళను చూపించగానే ప్రపంచం అవాక్కయ్యింది. అర్ధ నిమీలితం, అత్యంత సజీవంగా దైవత్వంతో దర్శనమిచ్చిన ఆయన కళ్ళను చూసి
అవాక్కయ్యింది. రాముడు వచ్చేశాడు అని భక్తితో ఊగిపోయారు. అలనాడు రాముడు ఎలా చూసేవాడో ఈరోజు అయోధ్యలో బాలకరామ్ అలా చూస్తున్నాడు అని పరవశించిపోయారు. నిజంగా రాముని కళ్ళు సజీవంగా ప్రేమతో మనల్ని చూస్తున్నట్టుగానే ఉన్నాయి. పైగా ఆయన పెదవులపైన విశ్వప్రేమ తొనకిసలాడుతూ ఉంది. బాలకరామ్ మూర్తిని ప్రతిష్ఠించారు గాని అభిరామ్ దాస్ బాబ్రీ మసీదులోకి చేర్చిన రామ్లల్లా విగ్రహాన్ని ఏం చేశారు అంటే, రామ్లల్లా విగ్రహాన్ని బాలకరామ్ విగ్రహం ముందు ఉంచారు. ప్రతిరోజు బాలకరామ్ విగ్రహం ఎలా పూజలు అందుకుంటూ ఉంటుందో పాత రామ్లల్లా విగ్రహం కూడా అదే సమయంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. బాలకరామ్ విగ్రహం ఎలాంటి ఆభరణాలతో అలంకరించబడిందో విన్నారా? వినకుంటే ఒకసారి మీరు వినండి. బాలకరామ్ తలపైన ఉత్తర భారత శైలిలో తయారు చేసిన కిరీటం ఉంటుంది. కిరీటానికి వజ్రాలు, కెంపులు అమర్చి ఉంటాయి. కిరీటం మధ్య సూర్యుని గుర్తు ఉంటుంది. సూర్యుని గుర్తు ఎందుకు ఉంటుందో మీకు తెలుసు కదా. రాముడు సూర్యవంశీయుడు కనుక ఛాతీపై కౌస్తుభం అని ఉంటుంది. మెడలో 3 రకాల మాలలు ఉంటాయి. సూర్యమాల, చంద్రమాల ఉంటాయి. ఇవి వజ్రాలు, కెంపులు మొదలైన వాటితో తయారు చేసినవి ఉంటాయి. కంఠం నుండి మోకాలి కింది దాకా రూబీ పొదిగిన బంగారు నెక్లెస్ ఉంటుంది. దీనిని విజయమాల అంటారు. ఇది విజయాన్ని సూచిస్తుంది. కమలం, శంఖం, మంగళ కలశం, చక్రం ఉంటాయి. ఇవి విష్ణువు అవతారాన్ని సూచిస్తాయి. ఆయన 2 చేతుల్లో 2 ఆయుధాలుంటాయి. వీటిని బాజుబంద్ అంటారు. 2 చేతుల మణికట్టు ప్రాంతంలో 2 కంకణాలు ఉంటాయి. వీటిని కంగన్ అంటారు. ఆయన నడుం చుట్టూ బంగారంతో చేసిన రత్నాలు, వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలు, వీటిని పొదిగిన పట్టి ఉంటుంది. దీనిని కర్దాని అంటారు. ఆయన కాలి వేళ్లకు వజ్రాలు పొదిగిన ఉంగరాలు, చీలమండకు గంటలతో కూడిన బంగారు పట్టీలు ఉంటాయి. వీటిని పైంజనియా అంటారు. చేతి వేళ్లకు రత్నాలను పొదిగిన ఉంగరాలు, చేతులకు ముత్యాల పేర్లు ఉంటాయి. వీటిని ముద్రిక అంటారు. ఆయన ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు ధనుస్సు ఉంటుంది. కుడి చేతిలో బంగారంతో చేసిన బాణం ఉంటుంది. కంఠంలో హస్తకళా సంస్థ వారు తయారు చేసిన మరొక రంగురంగుల పూలదండ ఉంటుంది. రామ్లల్లా పాదాల కింద కమలం, దాని చుట్టూ బంగారు మాల అలంకరించి ఉంటాయి. ఇవి రాముని అలంకరణకు ఉపయోగించిన ఆభరణాలు. ఇకపోతే శ్రీరాముని మూర్తికి చుట్టూ మహావిష్ణువు ఇతర అవతార రూపాలు చెక్కబడ్డాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అను ఆయన 10 రూపాలు, దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. ఎన్ని ఆభరణాల తలుకుల కన్నా ఆయన విశ్వమోహనమైన నవ్వు, ప్రేమను పంచే ఆయన కళ్ళు ప్రజలను భక్తిరస సమ్మోహనంలో ముంచుతున్నాయి. రామ్ ఆయంగే ఆయంగే, రామ్ ఆయంగే అని పాడుకుంటూ ఉంటే నిజంగానే రాముడు వచ్చేశాడు. 500 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆయన వచ్చేశాడు. బర్బాదీ బాబరు కాదు, వాడి అబ్బ కూడా రాముని రాకను ఆపలేరని నిరూపిస్తూ వచ్చేశాడు. బాబరు అల్పజీవి, ఆనాడే పోయాడు. అతడి మొఘల్ సామ్రాజ్యం కాలగర్భంలో ఆనాడే కలిసిపోయింది. కానీ రాముడు అదే శిశువు రూపంతో, మరింత జ్యోతిర్మయ రూపంతో వచ్చాడు. రాముడు ఈ దేశపు అంతరాత్మ, ఈ దేశపు ఆదర్శం, ఈ దేశపు వ్యవస్థ. ఆ సేతు హిమాచలం నుండి కన్యాకుమారి దాకా 3 మహాసముద్రాల మధ్య విస్తారమైన వనరులతో విలసిల్లే విశాల భారతదేశపు నరనరాల్లో నిండి ఉన్న రాముడు తన స్థానంలోకి తాను వచ్చేశాడు. వనవాసం తర్వాత ఆ రోజు అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు ప్రజలు కలలుగనే ఆదర్శ రాజ్యం రామరాజ్యాన్ని స్థాపించాడు. ఈరోజు తన జన్మభూమికి తిరిగి వచ్చి స్థితుడైన రాముడు భారత్లో మళ్లీ రామరాజ్యాన్ని చూస్తాడు. ప్రతి మనిషి మహోన్నత స్థితిని అనుభవించిన రామరాజ్యం రాముని రాకతో తిరిగి రావాలని కోరుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.